వ్యక్తి చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాల ద్వారా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలి. ఇంతవరకు కొత్త క్యాపిటల్ కట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం డబ్బు కూడా ఇవ్వలేదు, సహాయం చేయట్లేదు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అని చెప్తూ అమిత్ షా గారు ఉంటే ఏమంటే, మీరు జాతీయ బీజేపీ ప్రెసిడెంట్, రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్, మీరు ఇంటర్ఫియర్ అయ్యి మీ ప్రధానమంత్రి ద్వారా, మీ ఫైనాన్స్ మినిస్టర్ ద్వారా మీరు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలేకపోతే అసలు మొత్తం మీకు చాలా తీరం నష్టం అయిపోతుంది మీ పార్టీ కూడా. నేను రాజకీయం అతీతంగా చెప్తున్నాను, వెంటనే మీరు చర్య తీసుకోవాలా అని ఆయన చెప్తే ఆయన తప్పకుండా ఆయన చేయబోతున్నాడు. సుప్రియా సూలే కూడా మాట్లాడారు, ఎందుకంటే మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశాన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, రేపు ఇంకో పార్టీనైనా సరే ఈ విధంగా చేస్తారు మిత్రపక్షాన్ని, కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, మేము ఆయన నమ్మమనే ఉద్దేశంతో చాలామంది కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ పార్లమెంట్లో. దాని మూలాన రేపు బీజేపీ వాళ్ళతో ఎవరు కూడా మిత్రపక్షంగా ఉండడానికి ఎవరు కూడా ముందు రాకపోవచ్చు. రేపు ఎలక్షన్లు కనుక వాళ్ళు క్లియర్ మెజార్టీ కనుక రాకపోయినట్టయితే కొలేషన్ గవర్నమెంట్లో ఎవరు రాకపోవచ్చు అని చెప్పి నా భావన. మనకు సంబంధం లేని పార్టీలు బీజేడీ కానీ, శివసేన కానీ, ఎన్సీపీ కానీ, అన్ని పార్టీలు, ఈవెన్ కాంగ్రెస్ కూడా మనకు ఎంతో మద్దతుగా 100% మన వెనకాల ఆంధ్రాకి మద్దతుగా నిలబడ్డా. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మనల్ని క్రిటిసైజ్ చేయడం, విమర్శించడం, చంద్రబాబు గారిని ఎస్పెషల్లీ టార్గెట్ చేసి ఆయన ఒక శత్రువు కింద, ఆయన ఒక విలన్ కింద క్రియేట్ చేయడం అనేది చాలా దురదృష్టం. కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చే విధంగా వాళ్లతో మిత్రపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీగా మేమే గట్టిగా చెప్పిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా వాళ్ళు మరింత ఒత్తిడి తీసుకుని వచ్చే ప్రయత్నం ఈ రోజు కేంద్రం మీద చేయాల్సినప్పుడు వాళ్ళు ఆ పని చేయకుండా ఈ రోజు మళ్ళీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటటువంటి ప్రయత్నం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా దాన్ని అంగీకరించరనేది కూడా ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏదో మనలో మనం కొట్టుకున్నట్టుగా పార్లమెంట్ లో ఉంది తప్ప, ఈరోజు ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించేటప్పుడు ఏ పార్టీ అయినా, అపోజిషన్ అయినా, అధికారంలో ఉన్నా, ఎవరైనా అందరూ కలిసి ఒక్క మాటగా నిలబడి మరి సెంటర్ మీద మనం ప్రెషర్ తీసుకురావాలి తప్ప ఒకళ్ళొకరికి విమర్శించుకునేలాగా చేసుకుంటే అది మంచిది కాదు అని చెప్పి వారికి సలహా ఇస్తూ, 4 సంవత్సరాల దగ్గరకు వచ్చినా కూడా ఏదైతే ఆ రోజు యాక్ట్ లో పెట్టారో ఆ యాక్ట్ లో పెట్టిన వాటినే మీరు పరిష్కరించమని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము కొత్తగా ఏమి డిమాండ్ చేయట్లేదు. 28 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేసిపోతే ఇవాళ వరకు దశా దిశ లేకుండా మేము చూస్తాము, మేము చేస్తాము, రేపు చూస్తాము, ఎల్లుండి చూస్తాము అని చెప్పడం అంటే ఇది మభ్యపెట్టడమే తప్ప ఇంకోటి కాదు అని ఈరోజు మేము ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరం కూడా ఒక భావనకు వచ్చాము.